యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగనేనిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బడిబాట మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ రెండు జతలు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు గుడ్లు స్వచ్ఛమైన త్రాగునీరు మరుగుదొడ్లు విశాలమైన తరగతి గదులు మరియు ఆట స్థల వివరాలన్నీ వివరించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మోటివేషన్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకే బాసరా ట్రిపుల్ ఐటీ సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని అది ప్రభుత్వం ఇచ్చే ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము క్వాలిటీ నాణ్యమైన విద్యను అందియడానికి ఎల్లవేళ మా ఉపాధ్యాయులు మేమంతా సర్పంచ్ గారి సహకారంతో విద్యా కంపెనీ సహకారంతో ఎల్లవేళ మేము కృషి చేస్తాం. మధ్యాహ్న భోజనం కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళకి రేట్లు పెంచింది, ఇంకా క్వాలిటీగా ఉంటాయి ఇస్తారు వాళ్ళు. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచి ఆట స్థలం ఉంది. మొన్ననే సర్పంచ్ గారు మనకు 3 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ మొత్తం 3 లక్షలు ఖర్చు పెట్టి మంచి ఆట స్థలం ఏర్పాటు చేసిండు. లైట్లు గ్రామ యువతకు కూడా అక్కడ మంచి ఫ్లడ్ లైట్లా వెళ్తుంది సాయంకాలం, మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకునే విధంగా ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఆటపాటలతో కూడినటువంటి విద్య అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన గ్రామంలో. ఏదున్నా మీరు మా దగ్గరకు వచ్చి మీ పిల్లల భవిష్యత్తు గురించి అడగవచ్చు, మీ పిల్లల గురించి మేము కృషి చేస్తామని మాట ఇస్తున్నాం. కాబట్టి మీ పిల్లల్ని మా బడిలో జాయిన్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. దానికి సర్పంచ్ గారు, విద్యా కమిటీ, గ్రామ ఉప సర్పంచ్ గారు, పెద్దలందరూ, సెక్రటరీ గారు, అంగన్వాడీ వాళ్ళ కృషి అయితే మేము మరవలేం, వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు మన అటువంటి అంగన్వాడీ కేంద్రం ఈ గ్రామంలో మేము చాలా సంతోషిస్తున్నాం. అలానే ప్రాథమిక పాఠశాల కూడా. కాబట్టి మీ పిల్లల్ని రాబోయే కాలంలో ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తుంది. కాబట్టి ఏం అవకాశం ఉన్నా మీ పిల్లల్ని మన దగ్గర జాయిన్ చేయాల్సిందే. స్కూల్ డెవలప్మెంట్ అయితే మన పిల్లలు కూడా మంచిగా అవుతారని. ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అవుతుందేమో, గతంలో ఏంటంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే టాయిలెట్స్ ఉండకపోవడం ఏదో నార్మల్గా ఉన్నాయా అనేది కాకుండా, ఇప్పుడు కొత్త కార్యక్రమం ఏంటంటే మన ఊరు మనబడి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంత డబ్బు మనకు అవసరమైన అక్కడ అవసరమైన రూమ్లే కానీ బాత్రూమ్సే కానీ గోడలే కానీ పిల్లలకు క్రీడా స్థలాలే కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆల్రెడీ మన ఊరు చిన్న ప్రైమరీ స్కూల్ సెలెక్ట్ చేసారు. దానికి 10 నుంచి 50 లక్షలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి మన స్ట్రెంత్ కావాలి. మేము ఎంత చేసినా కానీ పిల్లలు ఏంటి స్కూల్కి అట్టి ఏలా ఉంటుంది. అదేవిధంగా మనకు మంచి మన ఉపాధ్యాయులు నాణ్యమైన ఉపాధ్యాయులు, ఎందుకంటే వాళ్ళంతా బీఈడి మంచి స్టడీ చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఏమైందంటే మనకు డిగ్రీలు ఫెయిల్ అయిన ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తారు. వీళ్ళకి నాణ్యమైన విద్యను కానీ మనకి ఇన్పుట్ పిల్లలు ఉంటే వాళ్ళకు ఉత్సాహంతో చెప్పే అవకాశం ఉంటాయి. మన అందరూ కూడా ఏంటంటే సరే ఈ పక్కోడు పై చేస్తున్నాం, ప్రైవేట్ చేస్తున్నాం, అందరం వేస్తున్నాం కాబట్టి మనం కూడా కొద్దిగా చేంజ్ కావాలని. ఒక్కొక్క తరానికి ఒక 10-20 మంది పెరుగుతుంటే కూడా స్కూళ్ళు డెవలపింగ్ అవుతాయి. ఇప్పుడు ఢిల్లీలో ఉంది మొత్తం ప్రైవేట్ అనేది లేకుండా అయి స్ట్రెంత్ పెరగడంతో మొత్తం విద్యను మొత్తం ఉచితంగా ఇచ్చేస్తారు. ఈ విధంగా మీ పిల్లలు కూడా మోటివేట్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా అవుతుందో ఉచితంగా ఫీజు ఉండదు, అడ్మిషన్ ఫీజు ఎక్కువ ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోతే అడ్మిషన్ 10,000 అంటారు, తర్వాత ఫీజు వ్యాన్ ఫీజు 10,000 అంటారు. మినిమం 30,000-40,000 ఖర్చు వస్తున్నాం ఒక మనిషి చిన్న పిల్లలు వానికి అప్ చేస్తాం సప్ చేస్తామని చేపిస్తున్నాం. వీళ్ళ స్కూల్ హై స్కూల్ ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అయితే స్కూల్ చేస్తుందంటే ఉచితంగా ఫీజు ఏమి ఉండదు. మళ్ళీ బుక్స్ ఫ్రీ అయ్యి మనకు ఆల్రెడీ అన్ని టైల్స్ మనకు అన్ని వచ్చే జతలు యూనిఫామ్లు వస్తాయి, ఉచిత భోజనము ఇవన్నీ సౌకర్యమైన మంచి నాణ్యమైన ఉపాధ్యాయుల బృందం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చినారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఎత్తుకుని మన పిల్లలకి ఇస్తారు.